కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్లే అనే విషయాన్ని ఒప్పుకుంటారా లేదా? ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఆంధ్రప్రదేశ్ లో రైతాంగానికి ఏ విధమైన ఇబ్బందులు లేవనే మీరు అనుకుంటున్నారా? ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఎయిర్ కండిషన్ కార్లలోనూ లేకపోతే వాళ్ల ఇళ్లకు ఎయిర్ కండిషన్లు ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారా? కాదండి, మీరు రైతుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకోండి. వారు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కూడా వారి యొక్క బాధలను మీరు పట్టించుకోకపోతే ఎలా అండి? ఇన్ని రకాలైన ఇబ్బందులు ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగానికి ఉన్నాయి. కాబట్టే 99వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ మేమందరం రికమెండ్ చేస్తే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రత్యేకంగా కూర్చొని ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి మటుకు ప్రత్యేకంగా ఉచితంగా కరెంటు ఇప్పించే కార్యక్రమాన్ని ఒప్పుకున్నదండి. సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా గమనించారు, ఒప్పుకున్నారు. దాన్ని కాదని మీరు కాదు ఇంకొకరు కానీ అంటానికి వీలే లేదు. అస్సాంకు సంబంధించిన ప్రెస్ స్టేట్మెంట్ అది సోనియా గాంధీ గారి ప్రెస్ స్టేట్మెంట్ కానే కాదది, దానంతకదిగా వార్తాపత్రికల్లో వారంతకు వారుగా రాసుకున్న విషయం అది, కథనం అది. దానికి సంబంధించి క్లారిఫికేషన్ మేమియలేదండి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీనే క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆ క్లారిఫికేషన్ గురించి ముఖ్యమంత్రి గారితో మళ్లీ మరుసటి రోజున ప్రెస్ వాళ్ళు కూడా అడగటం కూడా జరిగింది. ఇందులో ఏమాత్రం తేడా లేదు. మళ్లీ చెప్తున్నాను నేను, 99వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల ప్రణాళికలో చెప్పడమే కాదు, వచ్చే ఎన్నికల ప్రణాళికలో కూడా మేము ఖచ్చితంగా ఉచితంగా కరెంట్ ఇప్పించే ఏర్పాట్లు ఖచ్చితంగా పొందుపరుస్తాం, జతపరుస్తాం. అందులో ఏమాత్రం తేడా ఉండదు. నేను కూడా అడిగామండి అధ్యక్ష, అదేదో ఆ క్రెడిట్ మాకు అధికారం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి చేసుకోవాలనే ఉద్దేశం మాకు కూడా లేదు. ఆ కార్యక్రమం ఇప్పుడు మీరే చేయండి. తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంది, దానికి సంబంధించిన క్రెడిట్ కూడా మీరే తీసుకోండి, మాకు అభ్యంతరం లే. కానీ రైతాంగానికి మటుకు ఉచితంగా కరెంట్ ఇప్పించే ఏర్పాటు చేయండి ముఖ్యమంత్రి అని మళ్ళీ మొన్న చెప్పాము, ఇవాళ కూడా అడుగుతున్నాం. ఆ కార్యక్రమం ఏదో మీరే చేయండి, ఇవాళ చేయండి. దానికి సంబంధించిన క్రెడిట్ కూడా మీరే తీసుకోండి, మాకు అభ్యంతరం లే. వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ ఇట్. మేమల్లా రైతులు పడే బాధలు మేము గమనిస్తున్నాం, చూడగలుగుతున్నాం. మీరు చూడటం లేదు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ బాధలు మీకు అర్థం కావడం లే. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పిచ్చి బట్టి ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి అంటున్నారు మీ మంత్రులు గారు. పిచ్చి పట్టలేదండి, వల్ల లేక, తినటానికి తిండి లేక, ఇబ్బంది పడి బ్రతకలేక ప్రతి నలుగురు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు అని ఇంతకంటే చెప్పాల్సిన పని లేదండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.